फ्रेंड्स वेलकम टू सीरियल्स अंड फ्रेंड्स रेपटि कथलो अयिते ऋषि की शैलेंद्र कुट्रलन्नी चेशाडनैते निजं तेलिसिपोतुंदी फ्रेंड्स इक कथलो अयिते वसुधारा ऋषि कोसम काल चेस्तू उंडडंतो अप्पुडे ऋषि मेसेज अयिते पेडताडु कदा वस्तारा नेनु 10 मिनिट्स लो वस्तानु अर्जेंट पनी मीद बयटिकि वेल्लानानि आ तर्वात वस्तारा ऋषि सर इंतलोने एक्कडिकि वेल्लुंटारु अयिना ऋषि सर एक्कडिकि वेल्लुंटारनि आलोचिस्तू अयिना वच्चेस्तुन्नारनि मेसेज कदा अयिना नाकु शैलेंद्र सार मीद इला अटाक जरिगिंदंटे एंदुको नम्मबुद्धि कावडं लेदु इदि कूडा आयना प्लान लो ओक भागमा अनि आलोचिस्तू लोपलिकि वस्तू उंटुंदि अंतलोने महेंद्र एंटम्मा ऋषि एक्कड उन्नाडंट अनि अडुगुतू उंटे अदि मामय्य तन एक्कडको पनि नुंडि वेल्लारंट ओक 10 मिनिट्स लो वच्चेस्तानु अन्नारनि अंटुंदि दांतो महेंद्र एंटम्मा वस्तारा इदंता असलु निजमेना असलु शैलेंद्र पैन एवरु अटाक चेस्तारम्मा धरणि कूडा इला చెప్తుంది నాకెందుకో ఇందులో ఏదో మతలబ్ ఉందని అనిపిస్తుంది అక్కడ శైలేంద్ర వాయిస్ తెలియడం మనందరికీ ఇక్కడ శైలేంద్ర పైన అటాక్ జరగడం వీటన్నిటికి కారణం ఒక రకంగా శైలేంద్రే కావాలని తను దొరకకూడదని ఇలా చేసుకున్నాడేమో నాకైతే అసలు ఏం అర్థం కావడం లేదని అంటుంటే మీకు వచ్చిన డౌట్కే నాకు కూడా వస్తుంది మామయ్య గారు అయినా నేను ధరణి మేడంని ఇంకోసారి క్లియర్గా కనుక్కుంటాను అయినా తనే ఇదంతా చేశాడని మనకు తెలుసు చట్ట ప్రకారం అలాగే ఋషి సార్కి అన్ని ఆధారాలతో తనని పట్టించాలనే కదా మనం కూడా ఎదురు చూస్తుంది చూస్తూ ఉండండి ఈసారి అతను తప్పించుకోలేడని అంటుంది ఆ తర్వాత మహేంద్ర వాడికి తప్పకుండా శిక్ష పడి తీరాలని చెప్పి ఇద్దరు లోపలికైతే వెళ్తారు ఆ తర్వాత డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తూ ఉండడంతో ఇక దేవ్యాని నిజంగానే ఇదంతా జరిగిందా నాకేం అర్థం కావడం లేదు శైలేంద్ర నిన్ను నిజంగానే ఎవరన్నా పొడిచారా లేకపోతే ఇదంతా నాటకమా ఏంటి నాన్న అని మనసులో ఆలోచిస్తూ ఉంటుంది అంతలో డాక్టర్స్ ఇక ట్రీట్మెంట్ చేసి బయటికి వచ్చిన వెంటనే దేవ్యాని నా కొడుకు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే అతని పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది కత్తి లోపలి వరకు దూసుకెళ్ళడంతో ఇక చాలా కుట్లు అయితే పడ్డాయి అతని పరిస్థితి ఇప్పుడే చెప్పలేమని అంటారు దాంతో ఇక దేవి అని బోరున ఏడుస్తూ ఉంటుంది ఇక ధరణి కూడా ఏడుస్తూ ఉండడంతో ఇక ఋషి ఇక వస్తారకి అలాగే మహేంద్రకి అసలు ఏంటో అర్థమైతే అవుతూ ఉండదు ఆ తర్వాత ఇక సీన్ కట్ చేస్తే ముకుల్ దగ్గరికి ఋషి వెళ్తాడు ఇక ఋషి ఏంటి ముకుల్ గారు ఇప్పుడే కలిసి మాట్లాడాం కదా అంతలోనే రమ్మన్నారు అని అంటుంటే అది ఋషి నాకు ఒక మళ్ళీ ఇంకో ఆధారం అయితే దొరికిందని అంటాడు దాంతో ఋషి ఏంటి అది అని అంటుంటే అసలుకి నీకు ఇది మీ అన్నయ్య పైన అటాక్ జరిగిందంటే నమ్మబుద్ధి అవుతుందా అని అంటాడు దాంతో ఋషి ఎందుకు అలా అడుగుతున్నారు అని అంటుంటే ఎందుకంటే మనకిక్కడ అది శైలేంద్ర వాయిస్ అని తెలియడం అక్కడ తన పైన అటాక్ జరగడం ఇదంతా చూస్తుంటే ఏదో కావాలని జరిగినట్లు అనిపిస్తుంది కదూ అయినా ఇన్ని రోజులు అటాక్ జరిగింది ఈరోజే మనకు అందరికీ తన వాయిస్ అని తెలిసినప్పుడు ఎందుకు జరుగుంటుంది అని అంటాడు దాంతో ఋషి ఏమో నేను అసలు ఏం ఆలోచించలేకపోతున్నాను ఇప్పుడు ఆ గొంతు విని అన్నయ్యే దోషని అనుకోవాలా లేకపోతే మా అన్నయ్య నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అతని స్వభావం తెలిసి అతను కాదని అనుకోవాలా నాకు పిచ్చి పట్టినట్టుంది అని అంటుంటే ఇక ముకుల్ అయితే అది కాదు ఋషి గారు మీకు ఎంఎస్ సార్ ఇంతకుముందు మీ కాలేజ్ గురించి చాలా చేశాడని చెప్పారు కదా అతన్ని నేను పర్సనల్గా ఎంక్వైరీ చేశాను మీరు అనుకున్నట్టుగా అతనైతే ఇవన్నీ చేయలేదు అతని వెనుక ఒకడుండి ఇదంతా చేయించాడు అని అంటాడు దాంతో ఇక ఋషి ఎవరు తను అసలు అని అంటుంటే ఆ చేయించిన వ్యక్తే ఇప్పుడు మా జగతి మేడం చనిపోవడానికి అలాగే మీ కాలేజీలో ఇన్ని మొన్న అమ్మాయి చిత్ర సూసైడ్ చేసుకోవడానికి మిగతా అన్నిటికీ కారణం అతనే అని అంటాడు దాంతో ఇక ఋషి ఎవరు అతను అని అంటుంటే అతను ఎవరో కాదు మీ అన్నయ్య శైలేంద్ర అని అంటాడు దాంతో ఋషి ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటుంటే అవును ఋషి వీటన్నిటికి కారణం శైలేంద్రే ఇప్పుడు కూడా మీ అన్నయ్య నాటకం ఆడుతున్నాడు తనని నేను అదే ఎంక్వైరీ చేస్తానని అసలు నిజం బయటపడుతుందని అదంతా నాటకం నాకు తెలిసి నేను ఇప్పటి వరకు ఎన్నో కేసులు చూస్తుంటాను నాకు తెలిసి నిజం తెలిసిన వెంటనే అతనే తన పైన అటాక్ చేయించుకొని ఉంటాడు ఇటువంటి క్రిమినల్స్ ఎంతకైనా తెగిస్తారని చెప్పడంతో ఋషి ఒక్కసారిగా కుప్ప కూలిపోతాడు దాంతో ఇక ముకులు ఊరుకో ఋషి ఇలాంటి కేసుల్లో ఎన్నో చూశాను ఆయన వాళ్ళే ఇలా చేస్తారు ఋషి నువ్వు కాస్త నీ గుండెని ధైర్యం తెచ్చుకొని ఉండు ఋషి అతనికి తప్పకుండా శిక్ష అయితే పడుతుందని చెప్పి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఋషి చాలా బాధపడుతూ అన్నయ్య కేవలం ఎండీ సీట్ కోసం ఇదంతా చేశాడా అమ్మని చంపింది అన్నయ్యనా నాకు పక్కనే ఉంటూ ఇంత చేశాడా అని బాధపడుతూ అయితే
అయితే రిషి ఇక కాల్లో వచ్చి కూర్చుంటాడు. ఆ తర్వాత ఏడుస్తూ, అమ్మ నిన్ను శైలేంద్ర అన్నయ్య చంపాడు అమ్మ అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇక అంతలోనే రిషి ఇక ఎంతకీ రాకపోవడంతో ఇక వస్తారు మళ్ళీ కాల్ చేస్తూ ఉంటుంది. ఇక రిషి ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు అన్నయ్యని చంపేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇక అంతలోనే రిషి బాధపడుతూ ఇక ఆ కార్ డ్యాష్ బోర్డ్ని అయితే ఒక్కసారిగా చేతి కుత్తుకోవడంతో దాంట్లో ఉన్న లెటర్స్ అన్నీ కింద పడిపోతాయి. అందులో ఇక జగతి అని రాసున్న లెటర్ అయితే కనిపిస్తుంది. ఇక రిషి అమ్మ లెటరా అని చెప్పి చూడటంతో ఇక రిషికి అయితే అసలు నిజమైతే తెలుస్తుంది. అందులో ఇక జగతి శైలేంద్రే అన్నిటికీ కారణమని రాసుండడంతో ఇక ఆ లెటర్ చదివి ఇక రిషి చాలా కోపంతో ఊగిపోతూ హాస్పిటల్కి అయితే వెళ్తాడు. ఫ్రెండ్స్, ఇక రిషికి అయితే నిజం తెలిసిపోతుంది. రాబోయే కథలో అయితే ఇలానే జరుగుతుంది. ప్లీజ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.